हाय अंडी वेलकम टू अवर चैनल मैं वीडियो कोडुगुड्डु कारम प्रिपेर चेसुकुंदामु मिक्सिंग बाउल तीसुकोनी अंदुलोकी 2 टी स्पून कारम वेसुकोवाली पाव टी स्पून साल्ट पाव टी स्पून धनिया पौडर अंड पाव टी स्पून गरम मसाला कोन्नी वाटर वेसी मिक्स चेसुकुन्न तर्वात उडिकिंचि पेट्टुकुन्न गुड्लकी ई मसालानि पट्टिंचाली। ఇలా మంచిగా పట్టించిన తర్వాత దీనిని ఒక 2 నిమిషాల సేపు అలాగే పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర 3 టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడేంత salt వేసుకొని మరి స్మూత్ పేస్ట్ లా కాకుండా కొంచెం కోర్స్ లా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు ముందు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి। మరి చిన్న చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్ ముక్కల్ని అందులోకి వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయ కారం పచ్చిపచ్చిగా లేకుండా స్టవ్ సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి। చాలా టేస్టీగా ఉంటాయి। అలా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ లో కాకుండా ఇలా మనం పచ్చి వెల్లుల్లిపాయలను ఇలా మధ్యలో వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇలా 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయ వెల్లుల్లి అండ్ కారం అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని వేసుకోండి। మీ దగ్గర నిమ్మకాయ రసం ఉన్నా కూడా వేసుకోవచ్చుండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 నిమిషం వరకు మంచిగా మగ్గనివ్వండి। మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషం తర్వాత సర్వ్ చేసుకోండి। ఆ ఎగ్ ముక్కలు అనేవి పుల్ల పుల్లగా కొంచెం ఘాటుగా కారం కారంగా వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ ఘాటుతో చాలా టేస్టీగా ఉంటాయి। ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్।